హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అండి. ఇది మనకి వర్షాకాలంలో లేదా చల్లని వాతావరణంలో ఎప్పుడైనా సరే మనకి ఇష్టంగా తినాలనిపించే హాట్ స్నాక్ రెసిపీ అండి. పిడత కింద పప్పు లేదా మోరీ మిక్సర్. ఇది బండి మీద ఈజీగా దొరికే మోరీ మిక్సర్ అండి. దాన్ని ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలి, ఎంత సులువుగా చేసుకోవచ్చో తక్కువ టైంలో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి, వాళ్ళు ఫిదా అయిపోతారు. దీన్ని మనం మరమరాలతోటైనా తయారు చేసుకోవచ్చండి, అందుకే మురీ మిక్సర్ అంటున్నాం మనం. ఈ మురీ మిక్సర్ని మీరు ఎవరైనా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా వస్తే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎలా తయారు చేశారని కూడా అడుగుతారు మిమ్మల్ని. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. ముందుగా ఈ మురీ మిక్సర్ని తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అలాగే నేను వేయించి పెట్టుకున్న అటుకుల్ని ఒక గిన్నెడు తీసుకుంటున్నానండి. మనకి ఎంతమంది అయితే ఉన్నామో ఆ క్వాంటిటీకి సరిపడగా తీసుకోవాలి. నేను ఇక్కడ నలుగురికి చేస్తున్నానండి. సో ఒక గిన్నె వేపిన అటుకులేండి, డీప్ ఫ్రై చేసిన అటుకులు. అలాగే దాంట్లోకి 3/4 కార్న్ఫ్లేక్స్, అవి కూడా వేపినవి వేయండి. అలాగే కొద్దిగా పల్లీలు వేయించి పెట్టినవి. ఇక్కడ చిన్నగా నేను పకోడీ వేసుకున్నానండి, ఉల్లిపాయ వేసి అలా చిన్న చిన్న పకోడీల కింద వేసుకున్నానండి. అది కూడా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సేమ్ మనకి బండి మీద దొరికే మురీ మిక్సర్లానే ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర పకోడీ లేదా లేకపోతే వేయలేకపోయినా స్కిప్ చేసేయచ్చండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న సైజ్ ఉల్లిపాయ అండి, ఇది చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొంచెం. కరివేపాకు వేయడం వల్ల డైజెషన్ బాగుంటుందండి. సో నేను కొంచెం కరివేపాకును కూడా చిన్న కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే చిన్న సైజ్ టమాటా చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోవాలండి. ఒక చెక్క నిమ్మరసం పిక్కలు లేకుండా చూసుకుని పిండేసుకోవాలండి మొత్తం. ఈ రెసిపీ మనకి ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి. మనం ఈవినింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళినా బండి మీద ఈ పిడత కందిపప్పు అనేది ఈజీగా దొరుకుతుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా వేయడం వల్ల పిడత కందిపప్పు మరింత రుచిగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేసుకున్నా కారం అనిపిస్తుంది. సో నేను ఇక్కడ 1/2 స్పూనే వేసుకున్నానండి. ఇది మొత్తం స్పూన్తో కానీ లేదా చేతితో కానీ కలిపేసుకోవాలండి. స్పూన్తో కన్నా మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మెత్తగా మెదుపుతూ కలుపుకోవాలండి. చేతితో కలుపుకుంటేనే ఇది బాగా కలుస్తుంది. చూసారు కదా, చాలా సులువుగా అలాగే ఎంతో తక్కువ టైంలో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయిందండి. అది కూడా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ మురీ మిక్సర్ అండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి. అలాగే నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.